తెలంగాణ రాజకీయాల్లో జలయుద్దం హీట్ పెంచుతుంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారంటూ నల్గొండలో బీఆర్ఎస్ నేతలు సభ నిర్వహిస్తున్నారు. ఇక నల్గొండకు బస్సులో బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. మేడిగడ్డ పేరుతో ప్రాజెక్టుల బాట రేవంత్ బృందం పట్టింది. తెలంగాణ రాజకీయాల్లో జలయుద్దం హీట్ పెంచుతుంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారంటూ నల్గొండలో బీఆర్ఎస్ నేతల సభ నిర్వహిస్తున్నారు. ఇక నల్గొండకు బస్సుల్లో బీఆర్ఎస్ నేతలు బయలుదేరారు. మరొకవైపు చెలో మేడిగడ్డ పేరుతో ప్రాజెక్టుల బాట రేవంత్ రెడ్డి బృందం పట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర నుంచి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీలు, ఎంపీలు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మరికొద్దిసేపట్లో మేడిగడ్డకు రాబోతున్నారు. మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్లో కుంగినవ 20వ పిల్లర్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. 20వ పిల్లర్ వద్ద కుంగిన ఫియర్ ఇది, దీనికి క్లియర్గా చూడవచ్చు మనం. ఇది కుంగిన కారణంగానే ఎన్నికలకు ముందు ఇది కుంగింది. కుంగి కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్త్రం అయింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఇది ఒక రకంగా మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్లో 20వ ఫియర్గా చెప్పొచ్చు. కుంగిన ప్రాంతాన్ని మనం చాలా క్లియర్గా పరిశీలిస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున పగుళ్ళు వచ్చాయి. పగుళ్ళు వచ్చి అప్పుడు భారీ శబ్దం వచ్చిన కారణంగా స్థానికులు చూసి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పట్లో అధికారులు ఇక్కడ కుట్ర జరిగింది, దీనికి ఎవరు బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కుట్ర పరిశీలి అందరూ హైదరాబాద్ నుంచి బస్సులలో బయలుదేరారు. దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు గోదావరి నదిపైన కేసీఆర్ నిర్మించిన ధనదాహన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంటే, మరోవైపు కృష్ణ బోర్డులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నల్గొండలో భారీ బహిరంగ సభ మరికాసేపట్లో ముఖ్యమంత్రుల పర్యటన ఉంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జలయుద్దం లేకుంటే నీటికి సంబంధించిన గొడవలు తారస్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. గతంలో తెలంగాణ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ మూడింటితో కలిపి కాళేశ్వరం ప్రాజెక్టును సుమారు 100,00,000 వ్యయంతో నిర్మించింది. నిర్మించిన తర్వాత ఇది కుంగింది. ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది. ఈ ప్రాజెక్టు అంతా పూర్తిగా నిరుపయోగంగా ఉంది. దీన్ని పునర్నిర్మించడం, ఈ బరాజ్ ఉపయోగంలోకి రాదు, పునర్నిర్మించడం కష్టం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన మాట్లాడుతున్న ఈ పరిస్థితులలో అసలు ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రశ్నార్థకంగా, మేడిగడ్డ బరాజ్ ఒక ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఇది మళ్ళీ ఉపయోగంలోకి వస్తుందా రాదా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఇది ఉపయోగంలోకి రావాలి, దీన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీనే మళ్ళీ నిర్మిస్తుందా, లేకుంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కేటాయించాల్సి ఉంటుందా, ఎల్ఎన్టీ ఒప్పుకుంటుండదా ఒప్పుకోదా. దెబ్బతిన్నాయి, దెబ్బతిన్న ప్రాంతాన్ని మనం ఇప్పుడు ప్రస్తుతం క్లియర్గా చూపెట్టగలిగాం. లో చాలా అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇది ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టుగా కేసీఆర్ భావించి దీన్ని నిర్మించారు. కానీ ప్రాజెక్ట్ వేదికగా నిలిచిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహారాష్ట్ర బార్డర్లో, మహారాష్ట్ర సరిహద్దు భూభాగంలో ఇప్పుడు ఉన్నాం. మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో అటు తెలంగాణకి, మహారాష్ట్రకి మధ్యలో నిర్మించారు. ప్రస్తుతం మహారాష్ట్ర భూభాగంలో ఇది కుంగిపోయింది. ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఆయన రాక పరిశీలిస్తారు కాబట్టి ఇక్కడి వరకు ముఖ్యమంత్రి బృందాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ మీడియా లైవ్ను కూడా పెట్టారు. ఇవన్నీ బాహ్య ప్రపంచానికి తెలియాలి, తెలంగాణ ప్రపంచానికి అంత తెలియాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు కాబట్టి అందరికీ
ఉపయోగపడేలా దీన్ని చేయాలనేది అందరికి తెలియాలి, తెలిసేలా చేయాలని. అన్ని పరిశీలిస్తాం. ఎందుకు కుంగింది కుంగడ? ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ ఒక మట్టి కట్టను ఏర్పాటు చేస్తుంది, అదేవిధంగా మట్టి కట్టను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఇటువైపు నీళ్లు రాకుండా చూసి తర్వాత దీన్ని అసలు ఉపయోగంలోకి తీసుకురావాలి, తీసుకొచ్చే ఛాన్స్ ఉందా లేదా, అసలు ఉపయోగంలోకి వస్తుందా రాదా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఒక మానవుడు ఒక రోగిగా మారితే ఆ రోగికి ఫస్ట్ స్కానింగ్, ఎక్స్రేలు ఇతరత్ర ఏవైతే తీస్తారో, ప్రస్తుతం ఇప్పుడు మేడిగడ్డ బరాద్ అనేది ఆ దశలోనే ఉందని చెప్పొచ్చు. ఆ దశలోనే దీన్ని ప్రస్తుతం చూస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత అసలు దీన్ని ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఒక వర్క్ అయితే జరుగుతుంది, మట్టి కట్ట కట్టి మేడిగడ్డ ప్రాజెక్టు బరాజు పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే జరుగుతుంది. దీనిపైన వాడి వేడి చర్చ జరుగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ, డి అంటే డి అనే స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలో కూడా తీవ్ర చర్చలు ఇప్పుడు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి దానికి తయారయ్యే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను అన్నింటినీ కూడా సీజ్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.